Hello viewers, welcome to Suni Home Recipes. ఈ రోజు మనము కాకరకాయ కూర ఎలా చేయాలో చూద్దామండి. ఇక్కడ నేను కాకరకాయ 3 కాకరకాయలు తీసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్నాను. సన్న సన్నగా పొడు పొడుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇది బాగా కడిగి ఉప్పు కొద్దిగా చింతపండు వేసి వాటర్ లో మనము బాగా కడుక్కొని వాటర్ అంతా ఈ విధంగా గట్టిగా పిండి పెట్టుకోవాలండి. మనకి చేదంతా పోతుంది. ఈ విధంగా చేసినట్లయితే చేదు ఎక్కువగా ఉండదు. సో ఈ విధంగా నేను రెడీగా పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకోవాలి. టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఎండుమిర్చి పోపు గింజలు రెడీగా పెట్టుకున్నాను. జీలకర్ర కొద్దిగా కొద్దిగా మినప్పప్పు కొద్దిగా ఆవాలు ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. ఒకటి స్మాల్ సైజ్ ఆనియన్స్ తీసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్నది వేసేసుకోవాలి. ఆనియన్స్ మనకి కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఓకే అండి, ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. మనము కాకరకాయ వేసేసుకున్నాము. కాకరకాయ ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాము. ఓకే అండి, కాకరకాయ కొద్దిగా ఫ్రై అయిపోయింది. మనము కరివేపాకు వేసుకున్నాము. అదేవిధంగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. 1/2 స్పూన్ వేస్తున్నాను. టొమాటో ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నవి. పచ్చిమిర్చి ఒక 4-5 వేసుకోవచ్చు. 2 కూడా వేసేసుకోవాలి. టమాటో ముక్కలు కొద్దిసేపు మగ్గనిద్దాము. విధంగా బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము స్పైసెస్ యాడ్ చేసుకున్నాము. మిర్చి పౌడర్ 1 స్పూన్, ధనియాల పొడి 1.5 స్పూన్, కొద్దిగా పసుపు 1/4 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూన్, ఉప్పు సరిపడ వేసేసుకోవాలి. కలిపి పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాము. మూత పెట్టి పెట్టుకున్నాము. ఇప్పుడు మనము చింతపండు రసం వేసుకున్నామండి. కొద్దిగా చింతపండు తీసుకొని ఈ విధంగా మనము గుజ్జు తీసి పెట్టుకోవాలి. వేసేస్తున్నాను. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాము. పులుసు కావాలంటే ఎక్కువగా వేసుకోవచ్చండి. వాటర్ కొద్దిగా ఎక్కువ వేసుకుని పులుసు మనకి ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. లేదు, కూర మనకి దగ్గరగా కావాలి అని అనుకుంటే పులుసు తగ్గించుకుని వేసుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగానే వేస్తున్నాను, ఎందుకంటే నేను కూర దగ్గరికి చేస్తున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకుని మూత పెట్టుకుని
8 minutes పెట్టుకున్నాము కూర రెడీ అయిపోతుంది ఓకే అండి మనకి కర్రీ రెడీ అయిపోయింది కాకరకాయ కూర మనము కొద్దిగా కొత్తిమీర చల్లుకొని దించి చేసుకుందాము అంతే అండి ఈ విధంగా మనము కాకరకాయ కూర చేసుకోవచ్చు చూసారు కదా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాము అంతవరకు టేక్ కేర్ బై బై స్టే బ్లెస్డ్